జ్యోతిర్వైద్యంలో భాగంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు మూలా నక్షత్రం ఎక్కడ ఉంటుంది? శరీరంలో పైనుండి కింద భాగాల వరకు చూసుకుంటే పాదాల దగ్గర ఉండేది మూలా నక్షత్రం. నక్షత్రాధిపతి చూస్తే కేతు, అంచేత మన కాళ్ళ మీద చక్రాలు వేసినట్టు తిరుగుతున్నట్టు కనబడుతూ ఉంటాం. మనకి ఏవైనా పాదాల్లో ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దానికి కారణం అంటే కేతుగ్రహం అని చెప్పుకోవాలి. కేతుగ్రహానికి సంబంధించిన ప్రక్రియ, కేతుగ్రహానికి అధిపతి ఎవరంటే గణపతి అంటాం, ఇంకొకటి అమ్మవారు అంటాం. కేతుగ్రహానికి అధిష్టానం దేవత గణపతి అనంటాం, లేకపోతే అమ్మవారు అంటాం, దుర్గా అమ్మవారు అంటాం. సో మనం ఏంటంటే పాదాల్లో కొంచెం ప్రాబ్లం వస్తున్నాయి అని అంటే పాదాల దగ్గర న్యూరో ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే మనం ఇప్పుడు పిడి ప్రాబ్లం వచ్చినా, తర్వాత పాదాలు చాలామంది నరాలు చెమటలు పట్టేస్తున్నట్టుగా ఉంటుంది, తర్వాత పీకులు న్యూరో ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటన్నిటి ఏంటంటే అధిపతి కేతు కాబట్టి, కేతు అధిష్టానం దేవత గణపతి కాబట్టి గణపతి సంబంధించిన కొన్ని ప్రక్రియలు బుధవారం నాడు కానీ, అదేవిధంగా మనం శుక్రవారం కానీ ఆయనకి ఇష్టమైన కాలంలో మనం దానికి మంత్రాన్ని కానీ సాధన కానీ చేసుకుంటూ వెళ్తే కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది. దానివల్ల కొంత పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందని చెప్తామన్నమాట. అక్కడ రక్త సంబంధించిన సమస్య వచ్చినా, న్యూరో సంబంధమైన సమస్య వచ్చినా, పీకినట్టుగా అనిపించినా, బరువు ఎక్కినట్టు అనిపించినా, ఎనీ మెడికల్ ప్రాబ్లమ్స్ కమ్స్ ఫ్రమ్ ది నేరో ఆఫ్ ది పాదం కింద భాగంలో వస్తే దాని రెక్టిఫికేషన్ దానికి మనం జ్యోతిర్వైద్యంలో పలానా గ్రహం ద్వారా వస్తుంది కాబట్టి ఆ గ్రహం మీద ఎటువంటి మన జాతకంలో ఎటువంటి ప్లేస్లో ఉంది ఆ గ్రహము, అది దాని మీద ఎటువంటి ట్రాన్సిట్ జరుగుతోంది, ఆ జరుగుతున్న ట్రాన్సిట్ ఎంతకాలం ఉంటుంది ఆ గ్రహం మీద అని మనం తెలుసుకుని అంతకాలం ఆ పెయిన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దానికి సంబంధించిన కొంత రిపేర్ మనం చేసుకోగలిగితే, ఏ గ్రహం వచ్చిందో దానికి దీనికి సంబంధించిన రిపేర్ కానీ చేసుకోగలిగితే డెఫినెట్గా ఆ పెయిన్ అనేది ఫాస్ట్గా రిలీఫ్ అవడానికి అవకాషం ఉంటుంది మేడం. అదేవిధంగా పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ రెండు నక్షత్రాలు కూడా తొడల భాగంలో, ఒక వ్యక్తికి తొడల భాగంలో ఏం ప్రాబ్లం ఉంటుంది, మోకాల పైభాగంలో ఒక సమస్య వస్తుంది అంటే దానికి కానీ పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం మనకు ఇబ్బంది పెడుతోంది, ఆ నక్షత్రం మీద ఏదో ట్రాన్సిట్ జరుగుతుంది. ఇప్పుడు 99.9% చాలామందికి పెద్దవాళ్ళకి, అంటే ఇప్పుడు శని యొక్క ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి యాజ్ అన్ టుడే మనం మాట్లాడుకుంటే శని యొక్క ట్రాన్సిట్ అనేది మూల పూర్వాషాఢం ఉత్తరాషాఢం మీద జరుగుతుంది, మన ఇమేజ్ గ్రహణం కూడా దాని మీద జరుగుతుంది కాబట్టి, కేతు మీద జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా 90% ఆఫ్ ది పబ్లిక్ ఎవరైతే ధనురాశులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మోకాలు, మోకాల పైభాగము, కింద పాదాలు దగ్గర దిగువ భాగం, ఇవన్నీ కూడా కొద్ది పెయిన్స్, పట్టేయడాలు, స్ట్రెస్ అవడం, తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు రావడం, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం మనకు బాగా కనిపిస్తుంది. ఈ నొప్పులు ఎక్కువైపోతాయి కమింగ్ డేస్లోని, టిల్ ఫిబ్రవరి వరకు ఈ నొప్పులు అనేది ఉంటాయని మనం స్పష్టంగా చెప్పగలుగుతాం అన్నమాట. ఎందుకంటే శని ట్రాన్సిట్ అక్కడ జరుగుతుంది కాబట్టి, శని ట్రాన్సిట్ జరగడము, ఆ తర్వాత నక్షత్రాధిపతి కేతువు, రవి, శుక్రుడు వీళ్ళు ఉండడము, ఈ మూడు గ్రహాలకి శనికి అంత కంజంక్షన్ సరిగ్గా లేకపోవడము, వీటి ప్రభావంలో కూడా ఈ ధనురాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా నడిచే వాళ్ళు కూడా పెయిన్స్ రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ట్రాన్సిట్ వల్ల జరుగుతుందని చెప్తామన్నమాట. సో దీని వెంటనే రిపేర్ ఎలా చేయాలి అనేది మన జ్యోతిర్వైద్యంలో కనబడుతుంది కాబట్టి దాని రకాన్ని రిపేర్ చేసుకుని ముందుకెళ్ళి ప్రయత్నం చేయగలిగితే కొంత రిలీఫ్ వస్తుంది, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాం. శుభం వియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.